హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెక్ విత్ సందీప్ ఈ ఈరోజు టాపిక్ వచ్చి ఎఫ్డబ్ల్యూడిఎం సిడబ్ల్యూడిఎం అండ్ డిడబ్ల్యూడిఎం కపులర్స్ మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం బేసికల్గా వాట్ ఈస్ ఎఫ్డబ్ల్యూడిఎం సిడబ్ల్యూడిఎం అండ్ డిడబ్ల్యూఎం కప్లర్స్ ముందు దీని ఫుల్ ఫార్మ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ఎఫ్డబ్ల్యూడిఎం అంటే ఫిల్టర్ వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లేయింగ్ సిడబ్ల్యూడిఎం అంటే కోర్స్ వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ డిడబ్ల్యూ అంటే డెన్సిన్ వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ బేసికల్గా ఇందులో మనం కామన్గా వాడే పదం ఏంటంటే డబ్ల్యూడిఎం ఈ డబ్ల్యూడిఎంకి ముందు ఎఫ్సిడి ఈ మూడు పదాలు యాడ్ అవుతున్నాయి ఇందులో మేజర్గా మనకు వచ్చే డిఫరెన్సెస్ ఏంటి అన్నది మనం తెలుసుకుందాం ఎఫ్ డబ్ల్యూడిఎంలో వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లేయింగ్ అంటే డిఫరెంట్ వేవ్ ని ఒక కోర్లోకి ట్రాన్స్ఫర్ చేసి ట్రావెల్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత డివైడ్ చేస్తారు సో ఇందులో త్రీ గా డివైడ్ చేశారనమాట ఇందులో జనరల్గా ఇవి ఎక్కడ యూస్ చేస్తారంటే పాయింట్ టు పాయింట్ ఇండెక్స్ పాత్ అప్లికేషన్ యూసేజ్లో యూస్ చేస్తారనమాట అంటే ఒక పాయింట్ దగ్గర మిక్స్ చేస్తే ఇంకొక పాయింట్ దగ్గర సెపరేట్ చేస్తారనమాట దాన్నే మనం డి మల్టీప్లెక్సింగ్ అంటాం ఓకే ఎక్కడైతే యాడ్ చేస్తామో దాన్ని మల్టీప్లెక్సింగ్ అంటాము ఎక్కడైతే మనం డివైడ్ చేస్తామో దాన్ని డి మల్టీప్లెక్సింగ్ అంటాం ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందులో డబ్ల్యూడిఎం డబ్ల్యూడిఎం అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నదే వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ఓకే మనం ఇక్కడ రిఫ్రాక్టింగ్ త్రూ ప్రిజమ్ అని చూస్తున్నాం కదా ఇక్కడ వైట్ లైట్లోంచి ఎన్ని లైట్స్ అని డివైడ్ అవుతున్నాయి కదా దీన్నే డిమల్టీప్లెక్సింగ్ అంటాం ఇక్కడ మనం ఈ ఇమేజ్లో చూస్తే ఇక్కడ డిఫరెంట్ వేవ్ లెన్స్ని మల్టీప్లెక్సింగ్ అవుతుంది అనమాట ఓకే అది సింగిల్ స్టాండ్ నుంచి ట్రావెల్ అవుతూ ఎక్కడైతే డివైడ్ అవుతుందో దాన్ని డి మల్టీప్లెక్సింగ్ అంటాం అనమాట ఓకే దీంట్లో చాలా కెపాసిటీస్ ఉన్నాయన్నమాట బేస్డ్ ఆన్ వేవ్ లెంత్ కెపాసిటీని బేస్ చేసుకొని ఇందులో చేశారు అనమాట మూడు క్యాటగిరైజెస్గా దీన్ని డివైడ్ చేశారు డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్డబ్ల్యూడిఎం సిడబ్ల్యూడిఎం అండ్ డిడబ్ల్యూడిఎం ఇక్కడ మనం ఆల్రెడీ ఫుల్ ఫామ్ చూసాం ఫిల్టర్ వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ కోర్స్ వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అండ్ డెన్సన్ వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ బేసికల్ గా ఈ ఎఫ్డబ్ల్యూడిఎంలో త్రీ ఛానల్స్ అయితే మనం పంపించవచ్చు అనమాట జనరల్గా మనం ఎఫ్డబ్ల్యూడిఎం చాలా వరకు వింటాం ఎందుకంటే ఇందులో మనం త్రీ వేవ్ లెన్స్ అయితే మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పి చాలా మంది యూజ్ చేస్తున్నారు కూడా సో ఇందులో థర్టీన్ టెన్ ఫోర్టీన్ నైన్టీ అండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఈ వేవ్ లెన్స్ అయితే యూజ్ చేస్తున్నాం సిడబ్ల్యూడిఎం లో అరౌండ్ ఎయిటీన్ ఛానల్స్ వరకు అంటే ఎయిటీన్ టైప్ ఆఫ్ వేవ్ లెన్స్ అయితే మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట ఇది ట్వెల్వ్ సెవెంటీన్ నానోమీటర్స్ నుండి సిక్స్టీన్ టెన్ నానో వేవ్ లెన్స్ దాకా ఓకే వేవ్ లెన్స్ దాకా ట్రాన్స్మిట్ అవుతుంది దీని యొక్క వేవ్ లెంత్ టు వేవ్ లెంత్ డిస్టెన్స్ అంటే గ్యాప్ వచ్చి ట్వంటీ నానోమీటర్స్ ఉంటుంది అనమాట ఓకే డెన్సిస్ వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ లో ఎయిటీ ఛానల్స్ దాకా మనం సిగ్నల్ అయితే అంటే వేవ్ లెన్స్ అయితే ట్రాన్స్మిట్ చేయొచ్చు అంటే పాస్ చేయొచ్చు అనమాట అందులో ట్వెల్వ్ సెవెంటీ నానోమీటర్స్ టు సిక్స్ టెన్ నానోమీటర్స్ అనమాట ఇందులో గ్యాప్ వచ్చి అంటే డిస్టెన్స్ బిట్వీన్ గ్యాప్ వచ్చి జీరో పాయింట్ ఎయిట్ నేనోమీటర్ అంటే చాలా క్లోజ్ గా మూవ్ అవుతాయి అనమాట వేవ్ లెన్స్ కూడా చాలా క్లోజ్ గా మూవ్ అవుతాయి అన్నమాట ఇక్కడ బేసికల్గా ఏంటంటే ఎఫ్డబ్ల్యూడిఎం అనేది పాపులర్ యూసేజ్ అనమాట పాపులర్ యూసేజ్ అంటే రెగ్యులర్ బేసిస్ మీద యూస్ చేస్తాం ఎఫ్డబ్ల్యూడిఎం ఎందుకంటే ఎక్కువ సిగ్నల్స్ అనేది మనం మిక్స్ చేయట్లేదు ఓన్లీ ఫ్యూ సిగ్నల్స్ మాత్రం మిక్స్ చేస్తాం ఓన్లీ త్రీ ఛానల్స్ వరకు సో ఎఫ్డబ్ల్యూడిఎం అనేది పాపులర్గా యూస్ చేస్తాం సిడబ్ల్యూడిఎం అనేది కొంచెం ఫ్లెక్సిబుల్ అండ్ కాస్ట్ లో కాస్ట్ అనమాట అంటే ఇదివరకు మన వాళ్ళు ఒక అరౌండ్ ట్వెల్వ్ ఛానల్స్ ఎయిటీన్ ఛానల్స్ అలా ఇచ్చేవారు సో ఈ వేవ్ లెంగ్స్ బేస్ చేసుకుని ఇవి ఈ సిడబ్ల్యూడిఎం అనేది ఇన్బిల్ట్ ఉండేవి ఇన్బిల్ట్ నుంచి మనకి వచ్చేవన్నమాట ఓకే మనకి ఎయిటీ ఛానల్స్ అనేది అంటే బాగా కాస్ట్లీ ఓకే కన్వెన్షనల్ అనమాట బాగా ఎక్కువ కాస్ట్ అవుతుంది ఎందుకంటే దీనికి మల్టీప్లెక్సింగ్ ఒక పక్కన చేస్తే మళ్ళీ దీన్ని సెపరేట్ చేయడానికి డిమల్టిప్లెక్సింగ్ కూడా చేయాలి సో ఏంటంటే ఇది చాలా కాస్ట్లీ అనమాట సో ఏంటంటే బేస్డ్ ఆన్ కెపాసిటీ బేస్ చేసుకుని దీనికి డిఫరెంట్ కేటగిరీస్ అండ్ డిఫరెంట్ నేమ్స్ అయితే ఇచ్చారనమాట ఒకటేమో ఫిల్టర్ బేస్డ్ ఒకటేమో పోర్స్ బేస్డ్ అండ్ ఇంకోటి ఏమో డెన్సిస్ బేసెస్ అనమాట డెన్సిస్ బేసిస్ సో నాకు తెలిసి ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఎఫ్డబ్ల్యూడిఎండ్ సిడబ్ల్యూడిఎం అండ్ డిడబ్ల్యూడిఎం అంటే సో మేజర్గా ఉన్న చిన్న చిన్న డిఫరెన్సెస్ ని నేను ఇక్కడ మీకు ఇండికేట్ చేశాను సో మీకు క్లారిఫై అవుతుంది అని ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ ఎఫ్డబ్ల్యూడిఎం కపులర్స్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది అండ్ సిడబ్ల్యూడిఎం లో అంటే అబౌవ్ త్రీ ఛానల్స్ అంటే అబౌవ్ త్రీ ఛానల్స్ లో ఫోర్ ఛానల్స్ అన్న ఇవ్వచ్చు అండ్ ఎయిట్ ఛానల్స్ అన్నా ఇవ్వచ్చు నైన్ ఛానల్స్ అన్నా ఇవ్వచ్చు ఎయిటీన్ ఛానల్స్ అన్న ఇవ్వచ్చు ఓకే మోర్ దాన్ ఎయిటీన్ ఛానల్స్ ఇస్తే మనం డెన్సెస్ దాంట్లోకి వెళ్తాం అనమాట డిడబ్ల్యూడిఎం కప్ కప్లర్స్ అంటే యూస్ చేస్తాం ఎప్పుడైతే మోర్ ఛానల్స్ యూస్ చేశారో మనకి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది ఇక్కడ వేవ్ లెన్స్ అయితే మనం చూస్తాం చూసారా ఈ వేవ్ లెన్స్ అయితే ఉంటాయి ఎందులో వాడినా సరే కామన్గా మనకి ఉండే వేవ్ లెన్స్ అయితే థర్టీన్ టెన్ ఫోర్టీన్ నైన్టీ అండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అయితే కామన్గా ఉంటాయి సో ఇందులో వచ్చేసరికి ప్యాటర్న్ ఆఫ్ వేవ్ లెన్స్ వేవ్ లెన్స్ ని కేటగిరైజ్ చేయడానికి మాత్రమే ఎఫ్డబ్ల్యూడిఎం సిడబ్ల్యూడిఎం అండ్ డిడబ్ల్యూడిఎం కప్లస్ అనేవి ఉంటాయి ఒక చోట మల్టీప్లెక్సింగ్ అవుతాయి ఒక చోట డి మల్టీప్లెక్సింగ్ అవుతాయి ఎంయుఎక్స్ అంటే ఏం లేదు మల్టీప్లెక్సింగ్ అనమాట ఎంయుఎక్స్ అంటే మల్టీప్లెక్సింగ్ ఒక సైడ్ వచ్చేసరికి మళ్ళీ సిగ్నల్ సపరేట్ చేస్తాము సో దాన్ని డి మల్టీప్లెక్సింగ్ అంటాం అనమాట అంతే ఇందులో పెద్ద వేరియేషన్ ఏం లేదు సో ఇదైతే కామన్ ఇందులో ఏంటంటే బేస్డ్ ఆన్ కెపాసిటీ చేసుకుని త్రీ కేటగిరీస్ చేశారు సో త్రీ కేటగిరీజెస్ కి ఉన్న మేజర్ డిఫరెన్స్ అయితే నేను ఇందులో ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను హోప్ మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సో ఏంటంటే మీకు నచ్చిందా లేదా అని తెలియడం కోసమే నేను లైక్ చేయమంటున్నాను నా వీడియోస్ మీకు రెగ్యులర్గా రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఏంటంటే మీరు సపోర్ట్ చేసే కొద్దీ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మీకు ఏదన్నా కొత్త టాపిక్స్ తెలియాలన్నా దాని గురించి నేను రీసెర్చ్ చేసుకొని అండ్ మో ఇంకా ఎక్కువ నాకు తెలియదు కూడా నేను టెక్నీషియన్స్తో సీనియర్ వాళ్ళతో మాట్లాడి इनफॉर्मेशन ಐತೆ ಗ್ಯಾದರ್ చేసి మీకు అందించാനಕ್ಕೆ ಐತೆ ಟ್ರೈ చేస్తాను ಫ್ರೆಂಡ್ಸ್ थैंक यू सो मच